మేషరాశి జాతకులకు వారం ప్రారంభం కాలంలో విశేషంగా ఉన్నప్పటికీ వారం చివరిలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి లగ్నంలో రాహువు గురువు మరియు రవిబుధుల సంచారం ద్వారా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు కార్యదీక్ష పట్టుదల అధికంగా ఉంటుంది అదేవిధంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి తృతీయ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో మేలు చేస్తాయి అదేవిధంగా పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురుచొస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ లాభము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం లభిస్తుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అదేవిధంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత సంయమనం పాటించడం తప్పనిసరి లాభస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడమే కాకుండా రావలసిన చెర స్థిరాస్తుల విషయాలలో సకాలంలో తిరిగి రావడము భూమి సంబంధించిన విషయాలలో విజయాలు పొందడం లాంటివి జరుగుతాయి అదేవిధంగా వారం చివరిలో స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కొంత ముఖ్యమైన విషయాలలో జరిగే జాప్యం వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా చంద్రునికి ప్రతిధి దేవతగా ఈశ్వర ఆరాధన చేయడం తప్పనిసరి అని తెలుసుకోవాలి ప్రతి సోమవారం లేదా సోమవారం నాడు ఈశ్వరునికి ఆవుపాలతో గనక అభిషేకం గనక చేసినట్లయితే ఈ వారంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు